హలో ఎవరీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అండ్ ఉత్తమ జాబ్ న్యూస్. మరి మనకు సచివాలయాలకు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందండి. నోటిఫికేషన్ ఫిబ్రవరి చెప్పడం జరిగింది, ఫిబ్రవరి రానే వచ్చేసింది. మరి నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా సరే రావచ్చు. మరి నోటిఫికేషన్ సిద్ధం, మన సిద్ధమా అని మీరు ప్రశ్నించుకోండి మిత్రులారా. మరి ఈ యొక్క వీడియోలో మనం సచివాలయంలో 3.0 అంటే మూడవ నోటిఫికేషన్లో మెంటల్ అబిలిటీ మీద గతంలో 2019 అయితేనేమి 2020 అయితేనేమి ఏ టాపిక్స్ నుంచి ఎట్లా అడిగారు, మరి ఏ ఏ సబ్జెక్ట్ అడిగారు, ఏ ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ చదవకూడదు కూడా తెలుసుకోవాలండి ఇక్కడ మనం. ఎందుకంటే మనకు చాలా లిమిటెడ్గా ఉంటుంది సిలబస్. మరి బ్యాంకింగ్ లాగా ప్రిపేర్ కావాలా, ఎస్ఎస్సీ లాగా ప్రిపేర్ కావాలా, లేదా ఏపీపీఎస్సీ మెంటల్ అబిలిటీ లాగా ప్రిపేర్ కావాలా, లిమిటేషన్స్ ఏమున్నాయి, ఏమి మనం చదవకూడదు, ఏ లెవెల్లో చదవాలి, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా మనం ఫుల్ మార్క్స్ సాధించుకోవచ్చు. మరి ఈ యొక్క సచివాలయం 3.0లో మీరు సక్సెస్ సాధించాలంటే డెఫినెట్గా మనకు మెంటల్ అబిలిటీ అనేది క్రూషియల్ రోల్ వహిస్తుంది. ఎందుకంటే మిగతా టాపిక్స్లలో, మిగతా సబ్జెక్టులలో మీకు ఫుల్ మార్క్ వస్తుందో లేదో తెలియదు, కానీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మాత్రం అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మనకు మెంటల్ అబిలిటీ నుంచి రావడం జరుగుతుంది, 10కి 10 తెచ్చుకోవచ్చు. మరి కొన్ని డిపార్ట్మెంట్స్కి అయితే 15 క్వశ్చన్స్ రాస్తున్నాయి, 75లో 15 క్వశ్చన్స్ 15 కూడా తెచ్చుకోవచ్చు. ఇది సరిపోదా మనకు జాబ్ రావడానికి? మరి కొన్నిసార్లు మనకు ఒక మార్కు అర్ధ మార్కులు కూడా పోతా ఉంది. చాలామంది నేను గమనించిందంటే నా యొక్క ఈ యొక్క 20 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్లో నాకు ఇప్పుడు ఈ యొక్క ఫీల్డ్లో దాదాపుగా 27 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఈ యొక్క ఫీల్డ్లో. మరి దీన్ని నేను గమనించిందామంటే మన దగ్గరకు వచ్చేటువంటి బ్యాంక్స్ వాళ్ళైతేనేమి, ఎస్ఎస్సీ వాళ్ళైతేనేమి, గ్రూప్స్ వాళ్ళైతేనేమి, ఎస్ఎండ్ కానిస్టేబుల్స్ వాళ్ళైతేనేమి, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఎస్ఎస్సీ రంగం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మ్యాథ్స్, రీజనింగ్ను బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు, ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేస్తారు, జీకే నెగ్లెక్ట్ చేస్తారు. అదే ఎస్ఎండ్ కానిస్టేబుల్స్ గ్రూప్స్ వాళ్ళైతే ఎంతసేపునే జీకే జీకే చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళు మెంటల్ అబిలిటీని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా తెలియదు మెంటల్ అబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ అని. ఎంతసేపు మ్యాథ్స్ ఉంది భయమ్మ భయం అని భయపడుతూ ఉంటారు. మిత్రమా భయపడద్దు, ఈ యొక్క అవుట్ ఆఫ్ 50 మార్క్స్లో 10 మార్క్స్ మెంటల్ అబిలిటీ అనేది ఆశమాసి కాదండి. మీరు అనుకోవచ్చు చాలా టాపిక్స్ ఉన్నాయనేసి, బట్ ఎంత టాపిక్స్ ఉన్నా కూడా మీడియం లెవెల్లో ఉంటుంది, 10 మార్కులు మనం ఈజీగా వదులుకోలేం. అందువల్ల నేను చెప్పేది అంటే ప్రతిరోజు మీరు దీనికి కూడా ఒక 1 అవర్ కేటాయించండి. 1 అవర్ కేటాయిస్తే ఖచ్చితంగా మీరు ముందు వల్ల కంటే మీ యొక్క కాంప్యూటర్స్ కంటే మీరు ముందుంటారు. వర్రీ కావాల్సిన అవసరమే లేదు, ఓకేనా? మరి గత ఎగ్జామ్స్లో బేస్ చేసుకొని ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, ఎలా చదవాలి, లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ ఏదంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను ఇస్తాను. అదేవిధంగా ఇది ఏపీపీసీ మోడల్ ఉంటుందా, ఎస్ఎస్సీ మోడల్ ఉంటుందా, బ్యాంక్స్ మోడల్ ఉంటుందా అని కూడా నేను వివరిస్తాను. బట్ అయితే బ్యాంకింగ్ లెవెల్లో హై లెవెల్ రీజనింగ్ ఉంటుందండి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క సచివాలయాలకు అయితే కానీ గ్రూప్స్ అయితేనేమి బ్యాంకింగ్ లెవెల్ అయితే మనకు ఇవ్వడం లేదు. మరి నో డౌట్ అట్ ఆల్, ఇప్పుడైతే మనకు ఏపీపీఎస్సీ తీసుకుంటే ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, మిగతా ఏది ఎగ్జామ్స్ అయినా కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, పాలిటిక్ లెక్చరర్స్ కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో ఉండే మెంటాలిటీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అయితే మనకి ఒక సచివాలయంలో 2019లో అయితే మాత్రం ఈజీగా ఉంది. మరి 2020కి వచ్చే ఉంది ఆ యొక్క లిమిటేషన్స్, ఆ యొక్క డెప్త్నెస్ను పెంచడం జరిగింది. అది టోటల్గా నేను గమనించిందంటే ప్రతి క్వశ్చన్ కూడా ఎస్ఎస్సీలో గతంలో ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏ బిట్స్ అయితే అడిగారో అదే బిట్లు అట్టి మక్కి మక్కి దించినారండి. నేను కాను నేను చెప్పడం కాదు, మీరు కూడా చూడండి కావాలంటే. మీరు ఏం చేయాలంటే 2019 కావచ్చు, 2020 కావచ్చు, ఆ యొక్క బిట్టును మీరు గూగుల్లో టైప్ చేయండి. చేస్తే గతంలో ఏ ఎగ్జామ్లో యొక్క బిట్ ఉందో చూడండి, ప్రతి బిట్ కూడా ఎస్ఎస్సీ మోడల్లోనే ఎస్ఎస్సీ బిట్స్ గతంలో బిట్స్ రావడమే అడిగిన జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సిందంటే ఏపీపీఎస్సీ మోడల్ను మీరు చూసుకోవద్దు, బ్యాంక్ మోడల్ చూసుకోవద్దు, ఫాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మోడల్. అందుకని చెప్పేది ఎవరైతే సచివాలయ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీరు కంపల్సరిగా ఎస్ఎస్సీ ఎంటీఎస్ అప్లై చేయండి. ఎస్ మిత్రమా, మరి ఈ యొక్క ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎంతవరకు చదువుకోవాలా అని చెప్పే ముందుగా మన యొక్క టీపీ స్టడీస్ యాప్ నందు ఆన్లైన్ కోర్స్ ఉంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకు ఆఫర్లో ఉంది. ఫుల్ కోర్స్ అయితే 3,000 రూపీస్ ఉంది, టెస్ట్ సిరీస్ అయితే 4,000 రూపీస్ ఉంది అనమాట. ఉండే వీడియోస్ కాకుండా మీకు లేటెస్ట్ అప్డేట్స్తో మీకు ఎగ్జామినేషన్ వరకు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం. మరియు తెలుగు అకాడమీ బిట్స్ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మీరు ఒకసారి చూడొచ్చు. మీరు
ఎవరు చేనటి విధంగా మన రాష్ట్రంలో చాలా మంది చాలా అన్ని ఓల్డ్ వీడియోస్ పెడుతున్నారు. మనం మన దగ్గర ఓల్డ్ వీడియోస్ లేవని కాదు, ఓల్డ్ వీడియోస్తో పాటుగా మనం లేటెస్ట్ అప్డేట్స్తో కూడా లేటెస్ట్ బిట్స్ అయితేనే మీ లేటెస్ట్ కోర్సెస్ అయితేనే మీకు లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఎవరు చేనటి విధంగా మరి ఇప్పటికే ఆఫ్లైన్ కోర్సు స్టార్ట్ అయింది. ఇప్పటికే రకరకాల జిల్లాల నుంచి ఇప్పటికే వ్యాజ్యాగ్ నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి రావడం జరిగింది, ఒంగోలు నుంచి రావడం జరిగింది, అనంతపురం నుంచి వచ్చారు, అన్నమయ్య జిల్లా నుంచి వచ్చారు, అన్ని రకాల వాళ్ళు వచ్చారు. ఆఫ్లైన్ కోచింగ్ చాలా బ్రహ్మాండ దొరుకుతూ ఉంది. మరి కోచింగ్ అనేది ఆఫ్లైన్ కోచింగ్ కలిసి మనం కడపకు రావచ్చు అండి. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు షెడ్యూల్ అనేది 9 AM నుంచి 10 PM వరకు షెడ్యూల్ వేసుకొని మీకు ఎగ్జామినేషన్స్ అయితేనే మీ రివిజన్స్ అయితేనే మీ క్లాసెస్ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడిప్పుడే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కోర్స్ పరంగా కానీ, ఏ ఆఫ్లైన్ కోర్స్ పరంగా కానీ, ఆన్లైన్ కోర్స్ పరంగా కానీ, హాస్టల్ పరంగా కానీ, లేదా మీ యొక్క జాబ్ కెరీర్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మా యొక్క టర్నింగ్ పాయింట్ నెంబర్ యొక్క సర్వీసెస్ మీరు వినియోగించుకోండి. 868-80-8080 మీరు కాల్ చేయండి. నౌ కమ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటేటివ్ అబిలిటీస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్పడం జరిగిందండి. సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అబిలిటీస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమంటే ఇది రెండుగా ఉంటుంది. ఒకటి మ్యాథమెటికల్ అబిలిటీ ఉంటుంది, ఇంకోటి రీజనింగ్ అబిలిటీ ఉంటుందండి. సో రీజనింగ్ అబిలిటీలో మనకి ఏముందంటే చెప్తాను, అదేవిధంగా మ్యాథమెటిక్ అబిలిటీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మనకి ఏముందంటే నెంబర్ సిస్టమ్ నుంచి, మరి 2019లో అయితే మనకు నెంబర్ సిస్టమ్ నుంచి బిట్స్ రాలేదు, కానీ మరి 2.0 సచివాలయం 2.0లో మాత్రం ఖచ్చితంగా నెంబర్ సిస్టమ్స్ నుంచి చాలా సింపుల్ బిట్స్ చేయడం జరిగింది. సో వాటితో పాటుగా ఇంకేమంటే ఈజీగా ఉండే మనకేమంటే మనకు దీంతో బేసిక్స్ నెంబర్స్ న్యూమరికల్ కూడా ఉంది అన్నమాట. సో కాబట్టి నెంబర్ సిస్టమ్ అయితేనేమి మనకు బేసిక్ న్యూమరికల్ పార్ట్ నుంచి అయితేనేమి ఇక్కడంతా మనకంటే బాట్ మసుల్ బేస్ చేసుకొని ప్లస్ ఇంటూ మైనస్ డివిజన్ ఆఫ్ బేస్ చేసుకొని బిట్స్ రావడం జరిగింది. అదే నెంబర్ సిస్టంలో నెంబర్స్ అడిషన్స్ డిలిషన్స్ వాటి 1² + 2² + 3² లెంత్ అయితే 2 to the power 4 ఆ విధంగా బిట్స్ రావడం జరిగింది అన్నమాట. సో తర్వాత మరి కొందరికేమో సింపుల్ ఇంట్రెస్ట్ బిట్ అడిగినారు, వాళ్ళు కాంపిటీషన్ పెట్టారు కాదు. ఇంకొన్ని సెక్షన్లు అయితే మాత్రం కొన్ని వాళ్లకు కాంపిటీషన్ అడగడం జరిగింది. ఇంకా కొందరికైతే ప్రాఫిట్ అండ్ లాస్, ఏదేమైనప్పటికీ అన్ని సెషన్స్ కలుపుకుంటే ప్రతి యొక్క టాపిక్స్ని అడగడం జరిగింది. తర్వాత రేషియో అండ్ ప్రొపోర్షన్ నుంచి నిష్పత్తి మరి అనుపాతం, మరియు భాగస్వామ్యం, పార్ట్నర్షిప్, టైం అండ్ వర్క్ నుంచి కూడా చాలా షిఫ్ట్లు అడగడం జరిగింది. వాటితో పాటుగా మెన్సురేషన్ అయితే మాత్రం మనకు 1.0 అడగలే, సచివాలయం 1.0లో మెన్సురేషన్ లేదు, కానీ 2.0కి వచ్చే కొద్దీ మెన్సురేషన్ కూడా అవడం జరిగింది. మరి డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే 1.0లో మనకి ఏమైందంటే ఒక బిట్ అడగడం జరిగింది, కానీ అది 2.0కి వచ్చేది 5 bits ఉన్నాయన్నమాట కొందరికి. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా బాగుంది. తర్వాత బేసిక్స్ న్యూమరికల్ పార్ట్ అయితే మాత్రం 1.0లో లేదు, కానీ 2.0లో ఉంది. మరి యావరేజ్ కూడా అంతే అండి, 1.1 లేదు, 1.2లో ఉంది. యావరేజ్ ఏజెస్ కూడా ఉంది, మరియు పర్సంటేజెస్ మీద అయితే మాత్రం మనకు మిక్సింగ్లో ఉందన్నమాట. అంటే స్పెసిఫిక్గా పర్సంటేజ్ చెప్పడం కాకుండా ఇది మిక్సర్ అనమాట, మిక్సర్గా ఆడడం జరిగింది అన్నమాట. మరి అయితే ఇంతవరకు అయితే మాత్రం స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్ నుంచి అయితే మాత్రం మనకి బిట్ అడగలేదు. మరి అంత మాత్రం దీన్ని నెగ్లెక్ట్ చేద్దామా? లేదు, 3.0 అడుగుతారేమో. మీరు ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు స్పీడ్, టైం, డిస్టెన్స్ చూడండి. నాన్ మ్యాథ్స్ అయినా కూడా మీరు ఇబ్బంది పడడం అవసరం లేదు, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకొని చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఏ టాపిక్ చూసుకున్నా, ఏ చాప్టర్ చూసినా కూడా ప్రతీది కూడా బేసిక్స్ లెవెల్ అనే ఉంది, తప్పితే మనకు బ్యాంకింగ్ లెవెల్లో హై లెవెల్ లేదు, అదే మాదిరిగా ఎస్ఎస్సిలో కూడా హై లెవెల్ అయితే లేదు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్లా కూడా హై లెవెల్ లేదు. ఇవన్నీ కూడా ఎట్టుందంటే జస్ట్ బేసిక్స్ లెవెల్లో ఉంది, బేసిక్స్ లెవెల్లో ఉంది. అంటే మనం ప్రతి చాప్టర్ నుంచి 50 బిట్లు కాకుండా ఒక్కొక్క సబ్ చాప్టర్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి ఒక 20-25 బిట్లు ప్రతి మోడల్ కవర్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో డెప్త్ అయితే పోలేదు. ఈ యొక్క టాపిక్స్ని మీరు బేస్ చేసుకుంటే 5 to 5 marks మీరు తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు నేను నాన్ మ్యాథ్ స్టూడెంట్ అనే ఫియర్ను వదలండి, భయం పెట్టుకోమద్దండి. మిత్రమా, మీకు జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి టైఫ్ కాంపిటీషన్ ఉంది, మీరు కంపల్సరీగా దీన్ని నెగ్లెక్ట్ చేసే ప్రసక్తి లేదు. ఇది ఏదైనా సరే మెంటల్ ఎబిలిటీ మీద నేను మీకు క్లియర్ కట్గా వీడియోస్ చేస్తాను. మనకి యాప్ నందు కూడా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి పాతవి, మరియు కొత్తవి కూడా ఇప్పుడు చేస్తున్నాను. 2019-2020 బ్యాచ్ చేసుకొని నేను ప్రతి టాపిక్ను కూడా మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇది అనేది మీకు హెల్ప్ అవుతుంది మిత్రమా. అదే మీద త్వరలోనే 5 AM క్లబ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి దానికి పూర్తి వివరాలని కూడా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే
ఇప్పటికే క్లబ్ అనేది తయారైపోతుందన్నమాట. మీకు ఎట్లా జాయిన్ కావాలి ఏం లేదు మీకు పూర్తిగా నేను చెప్పడం జరుగుతుందన్నమాట. అంతవరకు మీరు మైండ్లో పెట్టుకోండి, త్వరలో మీరు 5 AM క్లబ్లో మీరు జాయిన్ కావాలని మీరు గుర్తుంచుకోండి. మరి రీజనింగ్ అబిలిటీ మీద కూడా ప్రాక్టీస్ ఈ వెరీ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు అనమాట, సార్ ఇక మెంటల్ బిటర్ మాత్రం ఇది మెంటల్ ఎక్కుతుంది సార్ స్వామీది, ఈ రీజనింగ్ వచ్చి సావద్దు, మ్యాథ్స్ వచ్చి సావద్దు, దాని వల్ల నేను మూడు చదువుకుంటా హిస్టరీ చదువుకుంటా అనుకుంటూ ఉంటారు. నేను ఒకటి నమ్మ చెప్తాను మీకు, మీకు నేను 6 మంత్స్ టైం ఇస్తాను, హిస్టరీ మొత్తం చదువు, ఒక ఎగ్జామ్ పెడతా మీకు అన్ని చూద్దాం. నో వే, మీరు చదివింది మేము చెప్పింది అన్నీ రావాలి ఎక్కడ లేదు, అవునా కదా. మరి అక్కడ ఏ సబ్జెక్ట్ నాకు చదివింది వస్తుందని చెప్పలేము, సేమ్ ఇది కూడా అంతే. మీరు కొంచెం ఫోకస్ చేయండి, ఇదంతా కూడా వెండాగ్రం అనుకోండి. సో వెండాగ్రం తిప్పించి మిలిచి కొట్టినా కూడా మీరు ఒక 1 అవర్ చాలండి, 1 అవర్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే వాటి ఎటు అడిగినా కూడా చేసి పడేయచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అరగంట చాలండి, ఓన్లీ జస్ట్ 1/2 అవర్ ఇది నేర్చు పడేసుకోవచ్చు. పేరుకేమో ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కానీ ప్రతిదాని కూడా ఎక్కువ టైం అవసరం లేదు మిత్రమా, ఓకేనా. సో కాబట్టి మరి గతంలో ప్రతి వాళ్ళకు కూడా వచ్చింది ఏమంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ప్రతి సెషన్ 19 రకాల జాబ్స్కి 14 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ జరుగుతుంది, ప్రతి దాంట్లో కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది. కానీ కోడింగ్ అండ్ డీకోడింగ్లో బేసిక్స్ లెవెల్ వరకు అయితే మాత్రం మనకు 1.0 ఇవ్వడం జరిగింది, అదే 2.0లో మనకు చైనీస్ కోడింగ్ కూడా తరగడం జరిగింది. చైనీస్ కోడింగ్ అంటే ఏంటి సార్, తర్వాత మీకు చెప్తాను మీకు అదనమాట. సో కాబట్టి ఇక్కడ 1.0లో మాత్రం ఒక రేంజ్కి వెళ్ళాడు, అదే 2.0లో ఆ యొక్క రేంజ్ క్రాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మనం నెక్స్ట్ లెవెల్ కోడింగ్ డీకోడింగ్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి అనాలజీ నుంచి రావడం జరిగింది, అనాలజీ అంటే ఏం లేదండి, ఒక 4 ఇస్తాడు, 1, 2కు ఏ విధంగా అయితే రిలేషన్ ఉందో, 3కు నెక్స్ట్ ఆన్సర్కు ఏ రిలేషన్ కావాలి అనేది అడిగిందన్నమాట. తర్వాత క్లాసిఫికేషన్ అంటే ఏమంటే భిన్నమైనది కనుక్కోవాలా, 1 4 పదాలు 4 నంబర్స్ 4 లెటర్స్ 4 జీకం మాదిరి ఇస్తాడు, దాంట్లో డిఫరెంట్ వన్ ఇది కనుక్కుంటే సరిపోద్ది మనకు. తర్వాత ర్యాంకింగ్ నుంచి మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, సో ర్యాంకింగ్. తర్వాత డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్ నుంచి మాత్రం ప్రతి దాంట్లో కూడా అడిగినారండి, ఈ రెండు మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్, డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్. సో డైరెక్షన్స్ కూడా అంతే 1 అవర్ అండి. సో జస్ట్ 1 అవర్లో మీరు మొత్తం టాపిక్ని ఏ బిట్ ఇచ్చినా కూడా నేర్చు పడేసుకోవచ్చు, అంతే ఏ బిట్ ఇచ్చినా కూడా. కానీ జీకేలో నువ్వు నేర్చుకుని మాత్రమే చేస్తావు, కొత్త వచ్చి చేస్తామో చేరు, కానీ రీజనింగ్లో మెంటలిబిలిటీలో మెంటల్ ఏం ఎక్కదండి, ఇది మెంటలిబిలిటీ అండ్ మెంటల్ ఎక్కేది కాదండి. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే వాడు ఏ విధంగా ఇచ్చినా కూడా మనం బిట్టును చేయొచ్చు, వాడు ఎటువంటి నెంబర్లు మార్చుకున్నా కూడా మనం చేసి పడేయచ్చు, అదే మెంటల్ ఎక్కే మెంటలిబిలిటీ యొక్క గొప్ప బలం. కాబట్టి ఎప్పుడు కూడా ఆ యొక్క నెగిటివిటీని తీసిపడేసండి, మెంటలిబిలిటీ చేస్తే మెంటల్ ఎక్కుతుంది మీరు తెచ్చిపడే ఫస్ట్ దీన్ని ఫోకస్ చేయండి మిత్రమా. సో బ్లడ్ రిలేషన్స్ అయితే మాత్రం 1.0లో ఒక రేంజ్కి ఇచ్చాడు, అదే 2.0లో పోయింది ఫ్యామిలీ ట్రీ వరకు వెళ్ళడం జరిగింది. సో ఫ్యామిలీ ట్రీ అంటే ఏమంటే కొంచెం స్టేట్మెంట్ టైప్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ టైప్లో మళ్ళీ క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 ఇవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి అది కూడా చాలా చాలా ఈజీ అండి, బ్లడ్ రిలేషన్స్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది, నేను మీకు నేర్పిస్తున్నది కూడా. తర్వాత మిస్సింగ్ నెంబర్స్, సో మిస్సింగ్ నెంబర్ అయితే మాత్రం 1.0లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మిస్సింగ్ నెంబర్ అంటే ఒక నెంబర్ సిరీస్ లాగానే ఉంటుంది, లేకుంటే మనకు ఫిగర్స్ కొన్ని ఇస్తారు అనమాట. సో దాంట్లో మధ్యలో నెంబర్ మిస్ చేస్తాడు, పక్కన నెంబర్ ఇచ్చి ఆ మధ్యలో ఎట్లొచ్చింది కనుక్కుంటే లాస్ట్ మీరు కనుక్కోవాలా, ఆ విధంగా మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. తర్వాత క్లాక్స్ క్యాలెండర్స్లో మాత్రం ఖచ్చితంగా ఏదో పెట్టాడు, సో క్లాక్స్ అడిగితే క్యాలెండర్ లేదు, క్యాలెండర్ అడిగితే క్లాక్స్. సో ఆ విధంగా ప్రతి సెషన్లో కూడా ఈ యొక్క బిట్టు కూడా అడగడం జరిగింది. తర్వాత మిస్సింగ్ నెంబర్స్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఓకే. సో మిస్సింగ్ డేటా, తర్వాత వెన్ డయాగ్రామ్స్. సో వెన్ డయాగ్రామ్స్ కూడా ఉందండి, ఇది కూడా ఒక లాజిక్ అనమాట, సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకుని చేసుకోవచ్చు. సో వెన్ డయాగ్రామ్స్ నుంచి కూడా మనకి బిట్స్ అవడం జరిగింది. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి, చాలా చాలా డెడ్ ఈజీ అండి. మ్యాథమెటిక్స్లో మీకు ఎవరికైతే ప్లస్ మైనస్ ఇంటూలు డివిజన్స్ మీకు తెలుసో ప్రతి ఒక్కరు దాన్ని ఈజీగా చేసుకోవచ్చు, డెఫినెట్గా మనకు ఒక బిట్ ఉందన్నమాట ఇక్కడ. సో మైనస్ ఇంటూ అంటారు, ఇంటూని ప్లస్ అంటే దీనికి ఏముంటుంది అని కనుక్కోవడమే. సో డెడ్ ఈజీ. తర్వాత సిలాజిజం అయితే మాత్రం మనకు 1.0 అడగలేదు, కానీ 2.0లో సిలాజిజం మీద ఒక బిట్ అడగడం జరిగినారు. మీరు ఇనిషియల్గా ఇది కష్టం అనుకుంటే మీరు వదిలేసండి, తర్వాత పట్టు వచ్చిన తర్వాత సిలాజిజం నేర్చుకోవాల్సి ఉంది మిత్రమా. వీటికి చాలా చాలా సింపుల్ వేలో నేను మీకు నేర్పిస్తాను. తర్వాత పజిల్స్ అండ్ సిటింగ్ ఎలిమెంట్, సారీ మరి పజిల్స్ అండ్ సిటింగ్ ఎలిమెంట్ అయితే మనకు 1.0 లేదు మిత్రమా. సో 1.0 లేదు కానీ 2.0 అయితే మాత్రం మనకు
పజిల్స్ నుంచి ఓ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి పెట్టుకుంటారు. ఓకే, సో దీన్ని రెండు ఒకటిగా చదవండి మీరు. పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ రెండుగానే ఒకటిగా చదవండి మీరు. తర్వాత ఇన్ఈక్వాలిటీస్, అయితే ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అది 1.0 లేదు, 2.0 ఇన్ఈక్వాలిటీస్ ఉంది. అది కూడా ఎలా ఉంటే బ్యాంకింగ్ లెవెల్లో ఇచ్చిన మిత్రమా. సో బ్యాంకింగ్ లెవెల్లో, బట్ ఇది కూడా ఎస్ఎస్సీ లెవెల్లో ఉంది. ఓకేనా, భయపడదండి. సో ఎస్ఎస్సీ లెవెల్ ఇది కూడా ఉంది. సో ది బ్యాంకింగ్ లెవెల్లో కూడా, బ్యాంక్ లెవెల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మనకు బ్యాంక్ ఎస్ఎస్సీలో ఒక బిట్ ఉంటుంది, ఆ బిట్ కూడా ఇక్కడ అడగడం జరిగింది మిత్రమా. తర్వాత నెంబర్ సిరీస్ అయితే కంపల్సరీగా ప్రతి ఎగ్జామినేషన్లో ఒక నెంబర్ సిరీస్ బిట్ అయితే అడగడం జరిగింది. ఇవి ఓవరాల్గా మనకు అడిగినటువంటివి, అంటే దాదాపుగా 15, ఇక్కడ ఒకటి మైనస్ కదండి, ఒకటి మైనస్ పోతే ఇక 15 టాపిక్స్ నుంచి మనకు 1.0 కానీ 2.0 కూడా అడగడం జరిగింది. మరి 3.0లో కంపల్సరీగా 1.0 2.0 అడిగినారు కాబట్టి, మరి వీడితో పాటుగా 2.3.0లో మీరు డేటా సఫిషియన్సీ అయితే మాత్రం అడిగే అవకాశం లేదు. తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా అడిగే అవకాశం లేదు. మిర్రర్ ఇమేజ్ అడగలేదు ఇంతకుముందు, వాటర్ ఇమేజ్ కూడా అడగలేదు, డైస్ అడగలేదు, కొన్ని ఫిగర్స్ అడగలేదు. అయితే నేను అనుకోవడమంటే 3.0లో ఈ యొక్క 15 టాపిక్స్తో పాటుగా మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, డైస్, కొన్ని ఫిగర్స్, తర్వాత 20 అనేటువంటి, ఓకే, సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అడగచ్చు, వాటర్ ఇమేజ్ అడగచ్చు, డైస్ అడగచ్చు, కొన్ని ఫిగర్ అడగచ్చు, ఎంబెడెడ్ ఫిగర్ కూడా అడగచ్చు అనమాట. ఎంబెడెడ్ ఫిగర్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అంటే టోటల్ మనకు 20 టాపిక్స్ మీద మనకు రావచ్చు, బట్ మీరు 20 టాపిక్స్ అడగండి. బట్ ఏ టాపిక్ అయినా సరే ప్రతిదీ కూడా మినిమం 1 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్. 1 అవర్ మ్యాక్సిమం అంటే మొత్తం ఈ యొక్క 20 టాపిక్స్కి మీరు పట్టే టైం ఎంత అంటే 30 అవర్స్. 30 అవర్స్లో మీకు 5కి 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు, నేను మీకు చెప్పగలను వస్తుందనేసి. కానీ మిగతా హిస్టరీ సబ్జెక్ట్ 100 గంటలు పడుతుంది, 50 గంటలు పడుతుంది, కానీ వాడు ఇచ్చే 10 మినిట్లు చేస్తారా చెప్పలేం. కానీ మెంటల్ ఎబిలిటీలో మీరు ఈ యొక్క 30 అవర్స్ మీరు స్పెండ్ చేస్తే ఈ యొక్క టైంలో మీకు వేస్ట్ కాదు, ఖచ్చితంగా మీరు ప్రతి బిట్టు కూడా మీరు చేయగలరు మిత్రమా. సో కాబట్టి ఇవన్నీ కూడా నేను మీకు త్వరలోనే చేయబోతున్నాను. వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ మనకి చేద్దాం, మన టీపీ స్టడీస్లో ఉన్నాయి. మరి మళ్ళీ మీకు రివైజ్ చేస్తున్నాను, కొత్తదాన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో ఎవరు ఇచ్చారనే విధంగా మళ్ళీ మీకు అన్నీ కూడా రివైజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క ఆన్లైన్ కోర్స్ అయితే మీరు తీసుకొని టీపీ స్టడీస్ యాప్లో నుంచి, ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో నాకు ఇబ్బందిగా ఉంది అనుకునేది మాత్రం, నాకు టైం వేస్ట్ అయినా పర్లేదు, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఆఫ్లైన్కి రండి. మీకు మార్నింగ్ 9 నుంచి నైట్ 10 o'clock వరకు క్లాసెస్, ఎగ్జామ్స్, డిస్కషన్స్ నాన్ స్టాప్గా వాయించడమే అంతే, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ పడుతుంది. మరి ఆఫ్లైన్ కోచింగ్ అయితే టన్నిమడి కడపకు మీరు ఎంత దూరం నుంచి అని మీరు రావచ్చు. ఈరోజు కూడా 5 మంది వచ్చారండి, చాలా డిఫరెంట్, నేను షాక్ అయినా అనమాట. సో వైజాగ్ నుంచి రావడం జరిగింది, మదనపల్లి నుంచి రావడం జరిగింది, ప్రకాశం నుంచి కూడా రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా హ్యాపీగా రండి. సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరు హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుందన్నమాట. సో నేను కూడా ఇక్కడే ఉంటాను, మీకు ఎప్పుడు కూడా 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాను నేను. మరి ఆఫ్లైన్ ఇబ్బంది అనుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్లైన్ తీసుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్ వరకు ముందుకు నడిపిస్తూ ఉంటాం. మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇక కౌంట్ డౌన్ మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో అదంతా మీ చేతుల్లో ఉంది ఇంకా. సో నోటిఫికేషన్ ఏ క్షణంలో సార్ రావచ్చు, ఇప్పుడు అప్పుడు చెప్పలేం, అట్ ఎనీ టైం మనకు బిల్లు మోగుతుంది. మరి మీరు సిద్ధంగా ఉండలే, మీరు సిద్ధమో లేదో మీకు మీరు ప్రశ్న వేసుకోండి మిత్రమా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ టీపీ స్టడీస్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్. కంపల్సరీగా మనకు టెలిగ్రామ్ ఛానల్ టీపీ స్టడీస్ ఉత్తమ్ రెడ్డి అని ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అయితే ఇంకా మీకు అప్డేట్స్ రావడం వస్తుంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.